నమస్తే అండి, ఐ యామ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. మనకు జూలై నెల నుంచి విపరీతమైన రాజయోగాన్ని పొందేటువంటి రాశులు 5 రాశులు అండి. అది రాజయోగం అని చెప్పొచ్చు, లేకపోతే ధన సంపాదన అని చెప్పొచ్చు, లేదా అపరకుబెరలు కావడం కావచ్చు, లేకపోతే గౌరవపదంగా కావచ్చు, పేరు ప్రతిష్టల్లో కావచ్చు, ఒక రాయల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం రాబోతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోగలిగితే మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా కూడా కావచ్చు ఈజీగా ఒక రెక్టిఫికేషన్ అయితే కనిపిస్తుంది. దానికి దాదాపుగా 6 గ్రహాలు వాళ్ళ యొక్క స్వక్షేత్ర అనుభవంతో మనకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. నేను ఒక 3 మంత్స్ బ్యాక్ అండి, 3 నెలలు ఉంటుంది, 3-4 మంత్స్ దాకా ఉంటుంది, సత్యనారాయణ అనే వ్యక్తి, వీర వెంకట సత్యనారాయణ, యాక్చువల్గా వివి సత్యనారాయణ అనే వ్యక్తి మా వచ్చి కలిశాడు. ఇతను మన అన్నవరంలో ఉంటాడు, కాకపోతే అన్నవరం దగ్గర ఒక విలేజు, కాకపోతే ఎక్కువ మంది ఆ సైడు సత్యనారాయణలో ఎక్కువ మంది ఉంటారు. చాలామంది వివి సత్యనారాయణ గారు సంతకం పెట్టు వీర వెంకట సత్యనారాయణ పెట్టుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఆయన సర్నేమ్ వార్డు కేవలం సత్యనారాయణ అని మాత్రం చేస్తాడు. సత్యనారాయణ పేరులో మనకు టోటల్ నెంబర్ వచ్చి 33 అని ఒక నెంబర్ వస్తుందండి, 13 అనే కాంపౌండ్ నెంబర్ వస్తుంది. 33 అంటే మనకు బలి పశువు సంఖ్య అంటారు, నమ్మి మోసపోవడం కావచ్చు. 13 అంటే డెత్ నెంబర్ అనమాట, సక్సెస్ ఉండదు, ఫెయిల్యూర్ ఉంటుంది. సేమ్ లైఫ్ ఆయన ఫేస్ చేస్తున్నాడు. సార్, నాకు తెలియని వాళ్ళు లేరు, నేను పొలిటికల్గా బ్రహ్మాండంగా ఉంటున్నాను, అన్ని జాగ్రత్తలు తీసుకుని నేను ఏ ప్రయత్నం చేసినా మొత్తం ఫెయిల్యూర్ అయిపోతున్నాను, ఏదైనా తీసుకోండి అందులో నేను మైనస్ అయిపోతున్నాను, అసలు నాకు అంతా ఇంత మామూలు టాలెంట్ కూడా కాదు అని నాకు అనిపిస్తుంది. నేనే గర్వంగా ఫీల్ అవుతుంటా, కానీ నేనే నష్టపోతున్నాను, నేనే డబ్బు ఒకరికి సహాయం చేస్తాను, వాళ్ళు నాకు తిరిగి ఇవ్వరు, నేను వేరే వాళ్ళకి ఇవ్వాల్సి, నేను మధ్యవర్తిగా ఉంటాను, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నాకు మైనస్ అవుతుంది. సో ఈ యొక్క అలవాటు ఎలా పోగొట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం డబ్బు నాకు నిలబడే మార్గం ఏంటి, అసలు మా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో జ్యోతిష్యం చెప్పేవాళ్ళు 100,000 మంది ఉన్నారండి, కానీ సంఖ్యాశాస్త్రాన్ని, ప్రణాళిక శాస్త్రాన్ని, గ్రాఫాలజీని, రత్నశాస్త్రాన్ని, వాస్తుని, న్యూమరాలజీని, ఆస్ట్రాలజీని ఇవన్నీ కలిపి చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. అందులో మీరు నాకు యూట్యూబ్లో మీరు దొరికారని చెప్పి మనొచ్చి కలిశాడు. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఒక్క శాస్త్రం వ్యక్తి జీవితానికి ఉపయోగపడదండి, అన్ని శాస్త్రాలు కావాలి. అన్ని శాస్త్రాలు ఉంటేనే ఒక కరెక్ట్ ప్రిడిక్షన్ మనం ఇవ్వగలుగుతాం, లేకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంబంధించిన సమస్యకు పరిష్కార మార్గం ఇస్తామా అంటే ఇవ్వలేము, నో డౌట్ ఇట్ ఆల్. ఇప్పుడు ఆయన ఆర్థికంగా సమస్యల్లో ఉన్నాడు అంటే ప్రతి మనిషి ఉంటాడు, కానీ ఎందుకు ఉన్నాడు? ఆయన ఒక 3 ఇయర్స్ నుంచి ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, అంతకుముందు చాలా బాగుండేదంట. నేను అదే చెప్పాను, సత్యనారాయణ అనేటువంటి పేరు అంతకుముందు ఎలా రాస్తున్నారు, తర్వాత ఎందుకు ఓన్లీ సత్యనారాయణ రాస్తున్నాడు? వివి సత్యనారాయణ రాసేవాళ్ళు, వీర వెంకట సత్యనారాయణ అని రాసేవాళ్ళు, అంటే పేరు జీవివి సత్యనారాయణ రాసేవాళ్ళు, తర్వాత ఓన్లీ సత్యనారాయణకి ఎందుకు మారిపోయారు అంటే, ఎందుకో సార్ ఆటోమేటిక్గా సర్నేమ్ వాడడం మానేశాను, ఓన్లీ జస్ట్ సత్యనారాయణ అని చెప్పి రాసేస్తున్నాను, ఎక్కడ అదే వాడేస్తున్నాను, బ్యాంక్లో కూడా అదే కంటిన్యూ అయిపోతుంది అని చెప్పాడు. చూడండి, జీవివి సత్యనారాయణలో అంత రాంగ్ నెంబర్ లేదు, ఓన్లీ సత్యనారాయణలో రాంగ్ నెంబర్ ఉంది. ఒకటి, రెండోది దశ కూడా ఆయన ఒక జన్మ జాతకానికి 8వ స్థానాధిపతి దశ స్టార్ట్ అయిపోయింది శని దశ. అష్టమ దశ ఎప్పుడు కూడా కష్టాలు పాలు చేస్తుంది, దానికి ఇమ్మీడియట్గా అష్టమాధిపతి ఎవరు, లగ్నాధిపతి ఎవరు, లగ్నానికి ఉన్నటువంటి భాగ్యస్థానాధిపతి ఎవరు, భాగ్యస్థానానికి అంటే మోక్షం, ధర్మం ఈ రెండు చాలా అవసరం. అంటే అదేవిధంగా క్రియ అని కూడా చెప్పొచ్చు. ఇలాంటివి 9, 10, 5, 1 ఈ యొక్క స్థానాలు వ్యక్తి జీవితానికి చాలా ఉపయోగపడతాయి. ఆ యొక్క జన్మజాతకానికి ఆ స్థానాలు ఉన్న గ్రహాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దైవ కార్యక్రమాలు చేసుకోవాలి అని చెప్పి ఆయనకు 1-2 శ్లోకాలు ఇచ్చాను. అదేవిధంగా 2 టెంపుల్స్కి వెళ్ళమని చెప్పాను. ఒకే ఒక చిన్న చిట్కా అండి, ఎప్పుడు కూడా డబ్బు, ఎప్పుడు సమస్య వస్తుంది అంటే మాత్రం ఆ ఒక చిట్కా కనుక, అంటే రాసిని బట్టి మారుతుంది కాబట్టి నేను డైరెక్ట్ ఇప్పుడు చెప్పలేకపోతున్నాను, చెప్పను కూడా, ఎందుకంటే అవన్నీ జన్మ జాతకాన్ని బేస్ చేసుకుని, డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకుని, పేర్ల నెంబర్ని బేస్ చేసుకుని చెప్పాల్సినటువంటి రెమెడీ. సో దాన్ని అందరికీ ఒకేలాగా చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. సో కాబట్టి అటువంటి రెమెడీ ఒకటి ఇచ్చాను అతనికి,
అతను ఎప్పుడైతే దాన్ని ఫాలో అప్ చేశాడో అతను అనుకోకుండానే ఆర్థిక పరంగా ఒక వండర్ఫుల్ స్థాయికి వచ్చాడు. అట్ ది సేమ్ టైం 3 మంత్స్ అండి, 3 నెలల్లో ఆయన దాదాపుగా ఒక 11 లక్షల రూపాయలు రికవర్ చేసుకోగలిగాడు. పేరు సరి చేసుకున్న తర్వాత మాత్రమే నేను చెప్పినటువంటి రెమెడీస్, దేవాలయం వెళ్ళడం, అదేవిధంగా తన ఉన్నటువంటి ప్లేస్మెంట్ మంచిది కాదండి. తను ఏ ఊర్లో అయితే పుట్టాడో ఆ ఊరిలోనే చేస్తున్నాడు జీవితం. అది ఎవరికీ మ్యాచ్ కాదు. మాక్సిమం కొన్ని కొన్ని తేదీలో పుట్టిన వ్యక్తులు సొంత ఊర్లో బ్రతికితే జీవితంలో పైకి రారు. వాస్తు ప్రకారం ఏ ప్రాంతంలో ఉండాలి, ఏ దిక్కులో ఉండాలి, ఏటు పోతే మనకు సక్సెస్ ఉంటుంది, ఏ విధంగా బిజినెస్ చేయాలి, ఇలాంటివి ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకు వెళ్ళగలిగితేనే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అని కొన్ని ప్రిడిక్షన్స్ ఇచ్చాను కాబట్టి ఈరోజు సక్సెస్లో ఉన్నాడు. సో ఇలా మీరు మీ జన్మజాతకానికి సంబంధించి కొన్ని ప్రికాషన్స్, దశ ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీ పేరులో ఏ నెంబర్ ఉందో తెలుసుకోండి. పేరులో కనుక 12 కానీ, 13 కానీ, 16 కానీ, 18 కానీ, 21 కానీ, 31 కానీ రాకూడదు. వస్తే విపరీతమైన మైనస్లో ఉంటారు. ఉద్యోగం కావాలంటే ఉద్యోగం రాదు, ఆర్థికంగా ఎదగాలంటే అప్పుల పాలైపోతారు, డబ్బు నిలబడదు, గౌరవం ఉండదు, అప్రతిష్ట పాలవుతారు, అమ్మకి కూతురికి పడదు, కొడుక్కి తండ్రికి పడదు, అత్తకి కోడలకు పడదు, భార్యకి భర్తకి పడదు, అసలు ప్రశాంతత కోల్పోతారు. పేరుకి అంత పవర్ ఉంటుందండి. పేరే కథను సింపుల్గా తీసుకోవద్దు. చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఏ పేర్లు పెడితే ఆ పేర్లు పెడుతూ ఉంటారు. రీసెంట్గా మన దగ్గరికి వైజాగ్లో ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వచ్చారు. ఆ స్కూల్ పేరు అవసరం లేదు మనకు. ఆ పేరు చూస్తేనండి, వాళ్ళు పెట్టిన పేరులో 16 అక్షరాలు ఉన్నాయండి. స్కూల్ పెట్టారండి, పెట్టిన 3 నెలల్లోనే ఆ స్కూల్లో ఒక పిల్లవాడుకి చిన్న యాక్సిడెంట్ అయింది. ఆడుకుంటూ ఉండగా ఆ పిల్లాడికి ఒక వేలు కట్ అయిపోయింది. కరెక్ట్గా ఒక 3 నెలలండి. ఆ తర్వాత ఆ స్కూల్లో దాదాపుగా 170 మందికి స్ట్రెంత్ ఉంటే అది నిదానంగా, అంటే ఒక క్లాస్కి, అంటే ఒక 170 మంది అంటే ఇప్పుడు ఒక 5th క్లాస్ అనుకోండి, ఒక 4 సెక్షన్లుగా ఉండేవాడు అనమాట. 40-40 మంది పెట్టేవాడు అనమాట. సార్ 25 మంది అంటాం కానీ 40 మందికి పెట్టేసేవాడిని. అలా ఒక 160-170 మంది ఉండేవాడు ఒక సెక్షన్కి. ఇప్పుడు ఆ స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక 3 ఇయర్స్ అవుతుంది సార్. ఇప్పుడు ఒక సెక్షన్కి 10 మంది 12 మంది కూడా లేరు. అలా అని చెప్పి 4 సెక్షన్ల నుంచి కాస్త ఒక సెక్షన్ తీసుకొచ్చాను. ఎందుకు ఇలా డౌన్ఫాల్ అయిపోతుందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. స్కూల్ పేర్లో 16 అక్షరాలు ఉండొచ్చా అండి? వ్యక్తి పేరులో 16 ఉంటేనే ఆ వ్యక్తి అప్పులు పాలైపోతాడు, నష్టాలు పాలవుతాడని చెప్తున్నాం. మరి ఒక సంస్థ పెట్టినా, ఒక స్కూల్ పెట్టినా, ఒక వ్యాపారం పెట్టినా, ఆ వ్యాపారం పెట్టిన పేరు ఖచ్చితంగా 16 నెంబర్ రాకూడదు. 16 అక్షరాలు పేరులో ఉండకూడదు. ఉంటే అది మొత్తం డ్రాగ్ అయిపోతుంది, రివర్స్ ఫలితాలు ఉంటాయి, సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఒక లెటర్ యాడ్ చేశాను. అదేవిధంగా సార్, యాడ్ చేస్తే గవర్నమెంట్ ఒప్పుకోదు సార్, మళ్ళీ నాకు రేపు చట్ట ప్రకారం ప్రాబ్లమ్స్ వస్తుంది కదా, అప్పుడు ఏంటి నా పరిస్థితి అన్నాడు. నేను చెప్పాను ఒకటే, కొన్ని రెమెడీస్ మెయింటైన్ చేయండి, కొద్దిగా మీరు పర్సనల్గా రాసి చూడండి, మీకు బాగుంది అనిపిస్తే అప్పుడు చట్ట ప్రకారం చేసేసుకోండి. ఎప్పుడు కూడా మన పేరైనా కూడా అంతేనండి, పేరుని సరి చేసుకున్న తర్వాత రికార్డ్ పరంగా అసలు అవసరం లేదు. ఆయన బిజినెస్ని, ఆయన స్కూల్ కాబట్టి కంపల్సరీ అని చెప్పారు. కానీ పర్సనల్గా అయితే మీకు ప్రాబ్లమ్స్లో ఉంటే కొద్దిపాటి మార్పులు చేసుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ ఉండి తీరాలి, అందులో సందేహం అయితే లేదు. రికార్డ్ ఎక్కడ మార్చాల్సిన పనే లేదు. ఒక బ్యాంక్లో మాత్రం చేంజ్ ఆఫ్ సిగ్నేచర్ ఫాలో చేస్తే చాలు, సక్సెస్ ఆటోమేటిక్గా ఉండి తీరుతుంది. ఎందుకంటే సంతకం మన ఇష్టం అండి. ఒక ఏని, ఒక టీని, ఒక ఆర్ని, ఒక బీని 100 100 యాడ్ చేసుకొని సంతకం చేస్తావు. అడగడానికి వాడేవాడు ఎవడైనా కూడా కావచ్చు. గవర్నమెంట్ కూడా రైట్ లేదు, దస్తూరి మన సొంతం. తల రాతను తలధాన్య సత్తా, చేతి రాతకు మాత్రమే. సంతకం బాగుంటే జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు.